లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఈసీ చర్యలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా 6 రాష్ట్రాల హోంశాఖ సెక్రటరీలను బదిలీ చేసింది. వీటిలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నాయి. అలాగే మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని జనరల్ సెక్రటరీని కూడా తొలగించింది ఈసీ. ఇక పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను కూడా బదిలీ చేసింది. అలాగే ముంబై మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లను తొలగించింది ఈసీ. 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. లోక్సభ ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడానికి ఈసీ చర్యలు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా 6 రాష్ట్రాల హోంశాఖ సెక్రటరీలను బదిలీ చేసింది. వీటిలో గుజరాత్, ఉత్తరప్రదేశ్, బీహార్, జార్ఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాలున్నాయి. అలాగే మిజోరాం, హిమాచల్ ప్రదేశ్లోని జనరల్ సెక్రటరీని కూడా తొలగించింది ఈసీ. పశ్చిమ బెంగాల్ డీజీపీ రాజీవ్ కుమార్ను కూడా బదిలీ చేసింది. అలాగే ముంబై మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్లను తొలగించింది ఈసీ. 3 ఏళ్లకు పైగా ఒకే చోట పనిచేస్తున్న అధికారులను బదిలీ చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.